నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు దాటుతున్న అడుగు ముందుకేయని ఎస్ఎల్బిసి సొరంగం దిండి ఎత్తిపోతల ఉదయ సముద్రం ప్రాజెక్టులపై ఆశగా చూస్తున్నారు. అయితే అవి ఇప్పట్లో పూర్తయ్యేలా లేకపోవడంతో 6.5 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలోని 4 నియోజకవర్గాలను ఎస్ఎల్బిసి సొరంగం, దిండి ఎత్తిపోతల, ఉదయ సముద్రం ప్రాజెక్టులు సస్యశ్యామలం చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో రైతన్నలు ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కాలం గడుస్తున్నా ప్రాజెక్టుల పనుల్లో మాత్రం పురోగతి లేదు. దీంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. కృష్ణా నదిపై ఆధారపడి నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండగా పోతిరెడ్డిపాడు నీటి సామర్థ్యం పెంపుతో ఇక్కడ రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే తెలంగాణ ఇప్పటికే సంవత్సరాల తరబడి ఎడారిగా మారింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులతో కోలుకుంటున్న తెలంగాణకు ఇప్పుడు శ్రీశైలం నుంచి 203 జీవో ద్వారా నీళ్లను మళ్లించే క్రియ మాత్రం తెలంగాణలోని అంటే ఇటు దక్షిణ తెలంగాణ ఇటు మహబూబ్నగర్ కానివ్వండి, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలను బీడు భూములుగా మార్చే ప్రమాదం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే దానికి వెనక్కి తీసుకునే విధంగా తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేస్తానికి ఉపయోగపడే శ్రీశైలం నుంచి వాటాల ప్రకారం నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాల్లోని 6.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు కూడా పెండింగ్లో ఉండడంతో ఇక్కడి రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులకు బడ్జెట్లో అరకొర నిధులు ఇస్తుండడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ఈ శ్రీశైలం కుండా 3 కాలువలు కింద 2 సొరంగాలు పూర్తి అయినాయి. మళ్ళా హంద్రీనీవా, సుజల స్రవంతి అక్కడ కూడా ఇదైపోయింది. ఏవైతే ఎడవ పక్క కుండకు సొరంగం అని ఆడింత ఆడింత బొక్కలు దొవినారు కానీ పూర్తి చేయలే, నీళ్ళ సుక్కు రాటంలే. బట్ ఇది 67 ఏళ్ల నుంచి సాధించింది. ఏదైతే సొరంగం ఉందో 20 మీటర్ల డయామీటర్ సొరంగం అయితే 2 ఏళ్లలో పూర్తి అయ్యేది, అట్లా చేయలే. 16 మీటర్ల సొరంగం అయితే 2 ఏళ్లలో పూర్తి అయ్యేది, అట్లా చేయలే. జర్మనీ ఇంజనీర్ చెప్పిండు, ఏమైనా కిక్ బ్యాక్స్ కొరకు, లంచాల కొరకు పైసలు ఎక్కువ కావాలని చెప్పి చిన్న టన్నెల్ బోరింగ్ మిషన్లు తెచ్చారు, అందుకనే ఆలస్యం అవుతుంది అని. ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు కింద 3 లక్షల పైచిలకు ఎకరాల సాగు ప్రశ్నార్థకంలో పడింది. ఇక దిండి ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దిండి కింద చేపడుతున్న సింగరాజపల్లి, గొట్టిముక్కల, కిష్టారంపల్లి ప్రాజెక్టు పనులు కొంత వేగంగా సాగినా ఈ ప్రాజెక్టుపై ఉన్న దిండి, కింద ఉన్న చింతపల్లి, చెర్లగూడెం పనుల్లో పురోగతి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇక 100 ఎకరాలకు నీరంది ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు కూడా పెండింగ్లో ఉండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇవాళ అనేక ప్రాజెక్టులు ఇవాళ పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతంలో మునుగోడు, సాగరు, అట్లాగే డిండి ఎత్తిపోతల ద్వారా కొంత ఈరోజు ఉపశమనం కలుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. కొంత పనులు దొరుకుతూ ఉన్న పరిస్థితి ఉంది. వ్యవసాయం ద్వారా రేపు మొత్తం పనులు కోల్పోయే పరిస్థితి కూడా దాపరించబోతూ ఉంది. మళ్ళీ ఫ్లోరైడు నల్గొండ జిల్లా ఫ్లోరైడు జిల్లాగా మారబోతుంది. కాబట్టి ఈ ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఈ రైతులకు, ఈ కూలీలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఆ ప్రాజెక్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరూ పైంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా 203 జీవోను వ్యతిరేకించాలి. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటిసారిగా చండూరు సభలో మరి నక్కలగండి ప్రాజెక్టు సంబంధించింది అక్కడనే కుర్చేసుకొని మరి పక్క పెట్టి నీళ్లు ఆపిస్తా ఈ ప్రాంతానికి అని చెప్పినటువంటి కేసీఆర్ 6 సంవత్సరాల కాలంలో కూడా శ్రీశైలం సొరంగ మార్గానికి పనులకు సంబంధించింది కానీ, ఏఎంఆర్పి ప్రాజెక్టు సంబంధించింది కానీ, నక్కలగండి డిండి ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టు కానీ ఏ ఒక్కనాడు కూడా రివ్యూ పెట్టలేదు. దీనివల్ల కేసీఆర్కి ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రేమ ఏ రకంగా ఉందో అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితున్నది. ఇప్పటికైనా నల్గొండ జిల్లాలో శ్రీశైలం సొరంగ మార్గానికి 2000 కోట్లు కేటాయించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పోతిరెడ్డిపాడు ఎత్తి పెంచడం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 లక్షల ఎకరాల సాగు భూములు బీడు భూములుగా మారుతాయని జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతున్నారు అన్నదాతలు.